రెండు రోజులు మంగళగిరిలో జరిగిన సమావేశంలో ఐదు నియోజకవర్గాలు ముందుగా రాష్ట్రవ్యాప్తంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా చేసి అద్భుతమైన రెస్పాన్స్ ని బేస్ చేసుకొని అక్కడ వచ్చిన అనుభవాల తోటి కొత్తగా ఒక యాప్ డిజైన్ చేసి పార్టీ తరఫున ఈ రోజు ప్రారంభించడం అనేది ఎంతో గర్వంగా నేను భావిస్తున్నాను। పోతిన మహేష్ గారి నియోజకవర్గంలో విజయవాడ పట్టణంలో ఉన్న నియోజకవర్గాలన్నీ కలిసి అమిశెట్టి వాసు గారు ఇతర నాయకులు అందరూ కలిసికట్టుగా సమైక్యంగా సమిష్టిగా ఒక మంచి కార్యక్రమం చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమం ముందు తీసుకెళ్దాం అనే ఒక మంచి ఆలోచనతో తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ తరఫున అధ్యక్షుల వారి తరఫున మహేష్ గారిని వాసు గారిని అందరిని అభినందిస్తున్నాను। అనేక మంది జన సైనికులు నాయకులు ఎంతో ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ గారి పేరు మేరకు ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసం సమాజంలో ఒక మంచి పరిపాలన తీసుకురావాలనే దృఢ సంకల్పంతోటి రాత్రింబవళ్లు కృషి చేసే మంది లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో। వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా మేము మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం। రెగ్యులర్ గా ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మంగళగిరి ఆఫీస్ లో కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రతి వారం వీళ్ళకి కమ్యూనికేషన్ మెటీరియల్ ఏ విధంగా కొన్ని అంశాలపైన పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుని అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ముందుకెళ్తున్నామో వాటి సమాచారం నియోజకవర్గాల్లో చేయాల్సిన కార్యక్రమాల గురించి వివరాలు అదే విధంగా భారతదేశంలో ఏ పార్టీ కూడా చేయని విధంగా క్రియాశీలక సభ్యులందరికీ కూడా 5 లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ కార్యక్రమంలో నమోదు చేయడం జరిగింది। చాలా అద్భుతంగా ఒక మార్పు తీసుకురాగలిగాం। ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బాధ్యతగా భావించి నాయకత్వం మనం ఎప్పుడు వహించగలుగుతాం అంటే మన క్యాడర్ ని మనం ఉత్తేజపరచాలి, క్యాడర్ కు భరోసా కల్పించాలి, యువతకు ప్రధానంగా నాయకత్వం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నారు। ప్రతి అసెంబ్లీ స్థానంలో కూడా నాయకత్వం పెంచాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నాం। దయచేసి మిత్రులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ప్రస్తుతం ఈ కోవిడ్ పరిస్థితిని బేస్ చేసుకుని ఒకేసారి 175 నియోజకవర్గాల్లో చేయకుండా విడతల వారీగా ఈ కార్యక్రమం చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు। దానికి అనుగుణంగా 32 నియోజకవర్గాలు సెలెక్ట్ చేశాం। ఆ 32లో ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ విధంగా మనం ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను। ఇక్కడ విచ్చేసిన మహిళలకు జన సైనికులకు నాయకులకు పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇంకా విజయం సాధించే విధంగా మనం కృషి చేయాలని మనస్ఫూర్తిగా వీళ్ళని అభినందిస్తూ మీరందరూ కూడా పాపం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు। పార్టీ పరంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తోటి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో అన్ని స్థానాల్లో కూడా జెండా ఎగరేసే విధంగా ఒక మార్పు తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాటిని ఎండగట్టే విధంగా తప్పకుండా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేసి ఈ రాష్ట్రంలో చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా అద్భుతంగా విస్తృతంగా మేము ముందు తీసుకెళ్తాం। రెండో విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం సోమవారం నుంచి మొదలవుతుంది। 15 రోజుల పాటు ఈ 32 నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తారని మేము భావిస్తున్నాం। ఎందుకంటే మేము చేసిన 5 నియోజకవర్గాల్లో కూడా ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన లభించింది। రాజోల్ లాంటి నియోజకవర్గంలో గెలిచిన ఏకైక సీటు అక్కడ సుమారు 1900 సభ్యత్వాలు మన జన సైనికులు చేయగలిగారు। నాయకత్వం లేని చోట ఇబ్బందులు ఉన్న చోట వీటన్నింటినీ అధిగమించుకొని ధైర్యంగా మేము జనసేన పార్టీ సభ్యులం, జనసేన పార్టీలో మేము కష్టపడి పనిచేస్తాం, సమాజానికి ఉపయోగపడతాం, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చామనే భావనతోటి చాలా చక్కగా వీళ్ళందరూ పనిచేశారు। రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఖచ్చితంగా లక్షల్లో క్రియాశీలక సభ్యులుగా చేరి ఒక మంచి టీంని తయారు చేస్తాం రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా। పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ప్రతి గ్రామం నుంచి, మండలం నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి కూడా యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు ఆ గౌరవం ఇచ్చి తప్పకుండా మేము చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా సిద్ధమవుతున్నాం।